అంటే అంతకుముందు ఈ పెడన ఎమ్మెల్యే రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చినప్పుడు మీరు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయినట్టుంది, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. యాక్చువల్గా ఒక రకంగా మీకు హీరోషిప్ వచ్చినట్టుంది తెలుగుదేశం క్యాడర్లో. తెలుగుదేశం క్యాడర్లో చాలామంది సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు, బయట కూడా నేను విన్నా. ఎందుకంటే వాళ్ళకు ఒక మోటివేషన్ వచ్చినట్టుంది, అరే ఇట్లా తిరగబడకపోతే కష్టమైంది, మనకు ఒక ఇది ఉంది, ఖచ్చితంగా మన వాళ్ళు ఇట్లా చేయాలి అనే ఒక ఫీలింగ్. సరే అది దాడి అదనేది నెక్స్ట్ విషయం, కానీ రియాక్షన్ అనేది చాలామంది మేము మీకు కొంత అప్రిషియేషన్ వచ్చినట్టుంది కదా ఇష్యూలో, అది కొంత పోలీసులు కూడా మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు ఉన్నారు. ఒకటి ఎందుకంత ఆ రోజు అంత కోపం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు రాజకీయాలు, డెఫినెట్గా భారతదేశ రాజకీయాలని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది, జెడ్ ప్లస్ కేటగిరీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రిలో అతి ఎక్కువ కాలం జెడ్ ప్లస్ కేటగిరీ అనుభవిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుని ఇంటి దగ్గరికి వైసీపీ నాయకులు, ఇప్పుడు మా పార్టీలో ఒక రాజకీయ విమర్శ చేశారు అయ్యన్న పాత్రుడు గారు, మీరు కూడా ప్రతివిమర్శ చేయండి, హుందాగా ఉంటాయి రాజకీయాలు. బ్రహ్మం విమర్శించిన, పట్టాభి గారు విమర్శించిన, పిల్లి మాణిక్యాలరావు విమర్శించిన, ఎంఎస్ రాజు విమర్శించినా కూడా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి, అంటే మీ స్థాయి పెంచుకోవటం కోసం, నిందాక చెప్పాను కదండి పదే పదే, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర మెప్పు పొందడం కోసం చంద్రబాబు నాయుడు గారి ఇంటి కాడికి వస్తూ ఉన్నారు. అంటే మా జెడ్ ప్లస్ కేటగిరీ కలిగినటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వస్తే మేము కళ్ళు అప్పగించి చూడాలా, లేకపోతే బొట్టు పెట్టి హారతిచ్చి పంపించాలా, అంటే అక్కడ గొడవ చేసి మా నాయకులు కొంతమంది ప్రతిఘటించినటువంటి వ్యక్తుల మీద దాడి చేసి తిరిగి వెళ్ళిపోతుంటే నా మీద కూడా దాడి చేయడానికి వస్తే నేను నన్ను నేను కాపాడుకోవటం కోసం నాకు దగ్గరలో ఉన్నటువంటి రాయిని తీసుకొని నేను కొట్టడం జరిగింది. తిరిగి పోతుంటే తప్పేంటి దాంట్లో, పోలీసు వాళ్ళు అంటారు అలా ఎలా చేస్తారు అంటారు. లోకేష్ బాబు గారు నర్సాపేట వెళ్తూ ఉంటే రమ్య అనే ఒక విద్యార్థిని చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తూ ఉంటే 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్లో మీరు అరెస్ట్ చేసి ఒకరోజంతా విజయవాడ అంతా తిప్పుకుంటూ తీసుకెళ్ళి విజయవాడ ఉండవాళ్ళు ఇంట్లో దింపారే. ఎక్కడో పడల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వస్తుంటే మీ సమాచారం లేకుండా ఎలా ఉంది, మీ ఇంటెలిజెన్స్ ఏమైంది, ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి ప్రస్తుతం ఎమ్మెల్యే 300 మంది రౌడీ షీటర్ల్ని తాపించి, రౌడీ షీటర్ల్ని మర్డర్ చేసేవాళ్ళని చేసిన వాళ్ళని రాడ్లతోటి కత్తులతోటి తలవార్లతోటి దాడికి వస్తూ ఉంటే ఇంటి మీద కొంచెం పూలకుండీలు వెలగొడతా ఉంటే పోలీసు వాళ్ళు కళ్ళు అప్పగించి చూస్తారా, మా నాయకుడిని మేము కాపాడుకోవద్దా, మా బాధ్యత లేదా? ఆ రోజే కాదు, ఇక భవిష్యత్తులో పార్టీ కార్యాలయాల జోలికి వచ్చినా పార్టీ నాయకుల ఇళ్ల జోలికి వచ్చినా కూడా మేము కూడా తిరగబడతాం. ఎందుకంటే మేము ఒక ఫౌండేషను, ఒక ఎన్జిఓను, లేకపోతే ఒక మఠమో, ఒక సంస్థను నడపట్ల, మేము కూడా రాజకీయ పార్టీ నడుపుతా ఉన్నాం, మేము రాజకీయ నాయకులమే, రాజకీయాలు చేస్తాం. ఇక్కడ నుంచి ఎప్పుడు ప్రజల విషయంలో ఇబ్బంది పెట్టినా, పార్టీ నాయకుల విషయంలో ఇబ్బంది పెట్టినా, అధర్మంతో గనక మితిమీరినటువంటి మిడిమిడి జ్ఞానంతో గనక అవుట్ ఆఫ్ ది వేలో వస్తే మేము కూడా అవుట్ ఆఫ్ ది వేలోనే సమాధానం చెప్తాం. నువ్వు అరే అంటే మేము సారణం, మీరు ఏ మాట మాట్లాడతారో, కొడక అంటే మేము నా కొడుకు అంటాం, మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే మేము అదే లాంగ్వేజ్లో సమాధానం చెప్తాం. అంతేగాని మీరు వచ్చి దాడులు చేస్తే మా నాయకులు ఇళ్ళ మీదకి, లేకపోతే కార్యాలయాలు పగలగొడితే, ఇళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తే, నీ అధికారానికి భయపడి పోలీసు వాళ్ళు సెల్యూట్లు కొడుతూ నీకు ఇంకా సహకరిస్తూ, ఏం పోలీసు వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో పికెటింగ్లు పెట్టి క్లబ్బులు నడిపిస్తూ ఉన్నారు అధికార పార్టీ నాయకులు మెప్పు కోసం ఓటాలు తీసుకొని. ఇవాళ గురువార డిఎస్పి నానే కొడాల నాని ప్రెస్ క్లబ్ ఏదైతే ప్యాకార క్లబ్ నడుపుతూ ఉన్నాడో, పోలీసు వాళ్ళే రక్షణగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. 100 సార్లు చెప్పాం ఇక్కడ ప్యాకార్ నడుస్తుంది పట్టుకోండి అని చెప్పి, ఆ సాహసం చేయరు, వాళ్ళకి తెలుసు కదా అక్కడ జరుగుతున్న విషయం. ఏమైతే పట్టుకుంటే రోజు చెప్పారు పంపిస్తారు, చెప్పారు కదా, అన్నాడు కదా, చెప్పారు కదా, ప్యాకార్ ఆడితే తప్పేంటి, ఆడిస్తే తప్పేంటి అని చెప్పేసి ఒక మంత్రి మాట్లాడొచ్చా? భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు అంత స్ట్రైట్ ఎప్పుడన్నా మాట్లాడారా? అంటే సాక్షాత్తు డీజీపీ గారే
ప్రతిపక్ష నాయకులు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి పర్యటనలో చెప్పోరాయే విసిరితే భావ ప్రకటన స్వేచ్ఛను మాట్లాడినప్పుడు ఈ చదువు లేనటువంటి రాజకీయ అజ్ఞాని, ఈ రాజకీయ వ్యభిచారి, దళారి, సన్నాసి కొడాల నానిలా మాట్లాడటంలో పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వస్తే కేసు పెట్టరు, ఆఫీస్ బాల్ కొడితే కేసు పెట్టరు, కుటుంబాన్ని తిడితే కేసు ఉండదు, రాళ్ళు ఎత్తే కేసు పెట్టరు. ఎలా